అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం పాలన కొనసాగిస్తున్నారని ఎల్ రమణ అన్నారు. పేద వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాసేపట్లో అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు రమణ తెలిపారు. ఈ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనంలో కలిసిపోయినటువంటి వాళ్ళందరం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలనలో ఆనాటి ఉద్యమకారులే కానీ అమరవీరులే కానీ తెలంగాణ సభ్యంగా అంతా కూడా కోరుకున్న విధంగా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి మొదటి ప్రభుత్వం రెండవ ప్రభుత్వం మరిన్ని పథకాలను అమరవీరుల ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పని పేద వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందని చెప్పని మాలాంటి అనుభవజ్ఞులందరూ కూడా కలిసి రావాలని చెప్పని వారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారి యొక్క నేతృత్వంలో వారి సమక్షంలో ఇవాళ మేము చేరుతున్నాం. ఆనాడు ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే శ్రీకంఠాచారి అమరుడై తెలంగాణ సాధన కొరకు తొలి అమరునిగా చరిత్రను చెప్పే ఉన్న విధంగా ఎందరో వందలాది అమరుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వ పరిపాలన సాగాలని చెప్పని తెలంగాణ ప్రజలు తొలి ఉద్యమంలో కానీ మలి ఉద్యమంలో కానీ తుది ఉద్యమంలో కానీ ప్రభుత్వ పరిపాలనలో కానీ ప్రభుత్వ ఫలాలందని చెప్పని భావిస్తున్నటువంటి పరిస్థితులలో మేమందరం కలిసికట్టుగా ఉండి ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా అది పరిపాలన అనుభవం కానీ రాజకీయ అనుభవం కానీ జోడించి ముందుకెళ్తామని చెప్పని ఆ విధంగా అమరవీరుల యొక్క ఆనాటి ఆకాంక్ష నిర్వచనంలో మేము కలిసిపోయిస్తామని తెలియజేస్తున్నాం.